పెద్ద నమస్తే యాదయ్య సార్ ఏం సార్ ఎన్ని చేస్తుంటావు నాలుగు ఏ పంట వేసిన ఇప్పుడు ఏడు మొక్కలు వేసే పాయ అప్పుడు రూపాయి మొత్తం చచ్చిపాయ అని పదుసన్నాడు మొక్క అంతే నాలుగకరాలు మొక్కలు వేసిన మొక్కలు వేసిన ఎట్లుంది మరి ఇతరుల ధరలు ఎట్లున్నాయి ఇట్లా ధర మాస్ ఎనిమిది వందలకు పాకెట్ అంట ఎనిమిది వందలకు పాకెట్ ఏం చేయాలి పెరిగినాయి రేట్లు చాలా పెరిగినాయి మరి కేసీఆర్ సార్ గెలిచినాక మరి మీ రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నా యాడభై మేలు చేస్తున్నాడు ఇక పెరుగుతూనే ఉండే కానీ మేలు చేసుకోమేది పెరుగుతూనే ఉన్నాయి కోటి కొట్టి పెరుగుతూనే ఉండదు ఉచితంగా మరి ఎరువులు కానీ మరి అంటే మందు సంస్సులు కానీ ఉచితంగా ఇస్తున్నాడా ఏం లేదు కానీ ఉచితం మాత్రం లేదు ఉచితం మాత్రం ఏం లేదు కాపులో తీసుకున్నావా పంట మీద ఏం లేవు కాపులో పాస్బుక్ పెట్టి బ్యాంకుల కాపులో తెచ్చుకోవాలి నడుస్తున్నా కానీ పోలే మరి మా మంచిగానే ఉన్నదా పదిహేను పరిపాలన ఎట్లున్నది కేసీఆర్ సార్ గెలిచినాక ఈ నడమ నా సగం రోజుల వరకు మంచిగా నడిపించాడు ఇక సగం రోజులు ఉంటే కాని ఉంటే పూర్వం మొత్తం మంట పండిపోయిన ఆడివాడ మొత్తం మంట పండిపోయిన ఆడివాడ పిండి సంస్థలతోటి మొక్కలతోటి ప్రతి ఇతరంతో అంతే ఇక మరి పంట పండించిన అమ్మాలంటే రే మా రేట్ రేటు మంచిగా కట్టిస్తున్నావు అమ్మితే మరి ఏం రేటు ఏం రేటు కట్టిస్తున్నా అని ఇప్పుడు పత్తి వేస్తే ఎకరానికి ఒక ఇరవై వేలు పెట్టుబడి అవుతుంది వేలు అవుతుంది మరి అదే పంట చేతికి వచ్చే వరకు మీకు అమ్మితే మరి లాభం వస్తుంది ఆ పెట్టుబడి పోయి పత్తి లాభం కానీ మక్కల లాభం లేదు మక్కల మరి మక్కలు ఇన్సూరెన్స్ లా పోయినసారి నష్టపరియన మా మక్కలు అన్ని మంచిగా లేదండి నేను మక్కలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నా ఇన్సూరెన్స్ ఇప్పుడు మంచిగా అవి ఇన్సూరెన్స్ ఏవి లేవు నాయన ఇక్కడ ఏమి లేవు ఇక్కడ దొంగ మాటలు ఏమి ఏమి లేవు పిల్లలు నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు చదివిస్తున్నాను ఇక చదువుకున్నారు ఇద్దరు చదివి ఇద్దరు చదవలేదు ఇక అయిపోయింది ఎవరిదనా మరి డిగ్రీ పది పది చదువుకున్నారు అంతేసిన ఇక పోలేదు మీ చదవక పోలేదు పోలే ఏదో వ్యవసాయం పని ఇక ఆడపిల్లలు వేలు ఎత్తిచ్చినా వాళ్ళు పోయినరు మగ పిల్లలు ఉండరు యాదు ఇక కంపెనీకి పోయి నడిపోతారు లేదని లేదు అని పొయ్యే పొలి స్కూల్ మంచిగా ఉండే ఇక అది కానీ ఆ స్కూల్ బంద్ ఆ ఇక అన్ని ప్రైవేట్ ఇల్లు వచ్చింది అనికేమన్నా ఏ ఇల్లు పోనీ ఇప్పుడు ఏమి లేవు ఇప్పుడు మాత్రం ఇల్లు పోనీ లేం లేవు మరి ఇస్తాడు కేసీఆర్ సార్ గెలిచినాక మరి అందరికి ఇండ్లు కట్టిస్తాను డబల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఇల్లు లేని పాతిలో డబల్ బెడ్రూమ్ లో మరి ఖాళీ ఉంటే ఇట్లా ఐదు లక్షలు ఇస్తాడు గతంలో కేసీఆర్ సార్ ఇయలే ఇయలే మరి ఖర్చులు ఎట్లున్నాయి బయట మరి కొనాలంటే రేట్లు మస్తు చెప్తున్నా కూరగాయలతో సహా మటమండిపోయినాయి నూట ఇరవై రూపాయలు టమాటాలు ఎప్పుడైనా కొన్నావా నూట యాభై రూపాయలకు కిలో పదిహేను రూపాయలు ఎప్పుడైనా కొన్నావా అన్ని మొత్తం అన్ని పించినా వస్తుందా ఏమైనా నా పైసలు లేదు ఏది లేదు మూల వాడి ఎనిమిది నాలుగు దినం అవుతున్నది ఈ ఏది లేదు ఎవరైనా కాగితాలకు ఇచ్చినా మరి పించిన కావాలని సెక్రటరీ గిట్ల పెంచినా రాయపించినా ఎవడు ఎవడికి ఇస్తలేడు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఈయన వలకి ఇస్తలేరు పెంచడం లేదు నీకైతే ఏం లేదు లేదు ఏం లేవు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటే మా ఇద్దరు మా చిన్నపిల్లానికి నాకు ఇద్దరికి వస్తే కానీ తల్లిదండ్రు మన అందరికి కొట్టేసారు ఎందుకు కొట్టేసారు ఏం పాడు అక్కడ నుండి పోయినాయి అంటారు అక్కడ నుండి రాలేదు ఆంటారు కార్డులు వచ్చినాయా ఒక చిన్నపిల్ల పెన్లై రాలేదు ఇక పిల్లాని పేరు ఉంది కానీ పిల్లల పేరు ఎక్కలేదు అదే అదే ఇప్పుడు వస్తున్నాయి మరి బియ్యం కొట్టేసి కదా ఇద్దరికే వస్తున్నాయి నాకు నా చిన్న కొడుకు

మంచనే అంటే అన్ని విధాలుగా లాపడ్డరా మంచనే ఇంక లాపట కానీ మొట్టమొదట ఉన్నది కానీ మీరు రాంగ రాంగ అయితే పూర చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే గతంలో అప్పుడు ఇంకా చాలా నయం ఉండే ఇంతగానో మమ్మల్ని లేవు ఇంతగానో ఇది లేదు చాలా నయం ఉండే అప్పుడు ఇప్పుడు వచ్చినాక పూర ఇది చేస్తున్నారు అప్పుడు ఇందిరా మిల్లు కానీ ఏమైనా వచ్చినాయా అప్పుడు వచ్చినా ప్లాట్లు ఉన్న ప్లాట్ మొత్తం మంచి అప్పటివే అప్పటివే ప్లాట్లు ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు మాత్రం ఏం లేవు కాంగ్రెస్ పోతావాడు మంచిగా వేసింది అప్పుడు మంచిగా ఉండేది ఇప్పుడు మాత్రం ఏమి లేవు ఏం లేవు ఏం లేవు మళ్ళీ గెలిపిస్తారా కేసీఆర్సార్ అని ఇట్లా చేసినాక ఎవడు గెలిపిస్తాడు ఇక సరే ప్రభుత్వం మార్చాలని ఆలోచన చేస్తారా ఆలోచన చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం మరి ఎవరొస్తే బాగుంటుంది పెద్దినాన ఎవ్వరే ఇగ ఎవడొస్తాడో మరి ఏం చదవడం కాంగ్రెస్ మంచిగా చేసింది మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తాడు ఎవడొచ్చిన కానీ అప్పుడు రామారావు ఎట్లా ఏ లెక్కన నడిపించిందో ఆ లెక్కన నడిపించారు కూడా కావాలి అది ఎన్టీ రామారావు లెక్క నడిపించు ఆ లెక్క నడిపించుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్తారు మేము ఈసారి మమ్మల్ని గెలిపిస్తే ఇంట్లో ముగ్గురున్న నలుగురుణా అని యాభై ఏడేళ్ళు నిందిన వాళ్ళకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఖాళీ జాగ్గు ఉంటే ఐదు లక్షలు కట్టిస్తాం ఇల్లు జాగు రైతులకు చూసుకుంటే రుణమాఫీలు రెండు లక్షలు చేస్తాం పెట్టివాడి కోసం పంట పెట్టివాడి కోసం కేసీఆర్ సార్ ఐదు వేలు వేస్తుంది కదా వాళ్ళు ఒకవేళ గెలిస్తే పదిహేను వేలు ఎకరానికి పదిహేను వేలు కావులు చేసుకునేటోనికేస్తారు పటాపొలం ఉండడానికి వేస్తారు అంట వాళ్ళు మళ్ళా మహిళలకు ఏందంటే బస్సులో తిరగనీకే ఉచితంగా టికెట్ లేకుండా మొత్తం మహిళలకు ఉచిత ప్రయాణం అంటారు వాళ్ళు మరి వాళ్ళు గతంలో చెప్పిన ఇందిరామిలీలు ఇచ్చారు గైరాన్ భూమిలు ఇచ్చారు అని చెప్తారు కదా మరి ఇప్పుడు వాళ్ళు చేస్తే చేస్తారు మరి వాళ్ళని నమ్ముతాం ఇస్తారు అంటారు మరి నమ్ముతాం అంటే ఇప్పుడు రెండు రెండు మూడు ఎకరాలు నూళ్ళకి ఇస్తారంటే ఎక్కువ నూలకి పొలం అంట మీ అబ్బాయి కేసీఆర్ ప్రజలు కాంగ్రెస్ వస్తే ఇట్లా చేస్తారు అని చెప్తున్నాను నేను అంటే వాళ్ళు వస్తే బాగుంటుందా కాంగ్రెస్ అంటున్నా వస్తేనే బాగుంటుంది అదే వస్తేనే బాగుంటుంది మంచిది మంచి పెద్ద